తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేసిన బీజేపీ నేతలే ఇప్పుడు పార్టీలో అధికారం చలాయిస్తున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. బీజేపీ తనని సస్పెండ్ చేయడం కొత్తేమి కాదన్నారు. 10 మంది నాయకుల కోసం తెలంగాణ బీజేపీ కార్యకర్తల ఆశయ సాధన సౌధం కూల్చివేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎన్ఎం. పార్టీ గురించి బయట మాట్లాడిన నేతలను ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు. తనకు రాజకీయ సిద్ధాంతాలు లేవని తెలంగాణ సిద్ధాంతం మాత్రమే ఉందన్నారు ఎన్ఎం. నిజాలు నిర్భయంగా చెప్పిన తనని సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. 2014 ఫిబ్రవరి నెలకు తీసుకెళ్ళదలుచుకున్నా భారతీయ జనతా పార్టీలోని అగ్రనాయకులు చాలా మంది రాజ్యసభలో తెలంగాణ బిల్లును ప్రవేశ అడ్డుకోవడానికి చేసిన కుట్ర ఆ రోజు కూడా నేను బహిర్గతం చేసిన. కేవలం సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు, నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు లాంటి 4-5 తప్ప అగ్రనాయకత్వం మొత్తం కూడా వెంకయ్య నాయుడు గారి ద్వారా రాజ్యసభలో సవరణలు ప్రవేశపెట్టి దాన్ని లోక్సభకు పంపించి తెలంగాణ బిల్లును అక్కడనే సమాప్తం చేసే కుట్ర ఆ రోజు జరిగింది. సరే కొంతమంది పేర్లు చెప్పడం భావ్యం కాదు, కానీ ఇప్పుడున్న విద్యాసాగర్ రావు గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, ఎండల లక్ష్మీనారాయణ గారు ఇటువంటి తెలంగాణవాదులు కొందరు తప్ప ఇప్పుడు అధికారం చలాయిస్తున్న బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా ఆ రోజు తెలంగాణ ఢిల్లీలో తెలంగాణ బిల్లు కోసం ప్రయత్నం చేసిన పాపన పోలే. ఆ ప్రయత్నం చేసింది మేము, మాలాంటి ఉద్యమకారులం. ఆ రోజు వెంకయ్య గారు నాయుడు గారిని నిలదీసి అట్లెట్ల నువ్వు తెలంగాణ బిల్లుకు అభ్యంతరం చెప్తున్నావు అని చెప్పి బహిరంగంగా సవాల్ చేసింది మేము. ఆ రోజే మాకు సస్పెన్షన్లు షోకాజ్ నోటీసులు ఇస్తే బెదరలే, ఈరోజు బెదురుతామా? ఎందుకో బీజేపీ అగ్రనాయకులకు ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ తెలంగాణ అంటే సౌత్ తల్లి ప్రేమనే. అంత పోరాటం చేసి రాష్ట్రం తీసుకొస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రంలో అధికారం పేరు మీద చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన చరిత్ర ఈ నాయకులది. పార్టీలో నేను ఒక్కరిని మొత్తుకున్న ఆ రోజు ప్రజలు మనల్ని విశ్వసించరు, ఇంత పోరాటం చేసినాం ప్రజల్లో విశ్వాసం ఉంది తెలంగాణ తెచ్చినామన్న విశ్వాసము. మనం చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవద్దు, పొత్తు పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతుంది అని చెప్పి ఆ రోజు కోర్ కమిటీలో కానీ మిగతా దాంట్లో ప్రతి మీటింగ్లో నేను గొంతెత్తిన. 3 దశాబ్దాలు ఈ జెండాను మోసి మాకు అధికారం వస్తుంది, మేము కూడా అధికారంలో పాలు పంచుకుంటున్నాము అన్న సగటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఆశల సౌధాన్ని కూల్చిన చరిత్ర మీ అందరిది. మీరు మాకు సస్పెన్షన్ ఆర్డర్లు ఇస్తారా? ఆ రోజు మనం ఒంటరిగా పోటీ చేసినుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది లక్షల మంది కార్యకర్తలు సగర్వంగా తలెత్తుకొని తిరిగే వాళ్ళు, వాళ్ళ జీవితాలు బాగుపడేవి. ఆ రోజు మోసం చేసిండ్రు. సరే మళ్ళీ 2014 అధికారంలోకి వస్తే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీతోటి వంతకాగి కవలపిల్లల్లాగా వ్యవహరించిన తీరు, టీఆర్ఎస్ బీజేపీ కవలపిల్లల్లాగా వ్యవహరించిన తీరు తెలంగాణ ప్రజలు ఆ రోజు మర్చిపోలేదు. కాబట్టి 2018లో మీకు కేవలం ఒక్క స్థానాన్ని ఇచ్చి 105 స్థానాలలో డిపాజిట్లు కోల్పోయేటట్టుగా చేసిండ్రు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు అవివేకులు కాదు, చేతగానవులు కాదు. ఏడ దెబ్బ కొట్టాలి, కీలు వార్చి ఎట్లా కర్రు కాల్చి వాతెట్లా పెట్టాలో ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినరు, ఈటల రాజేందర్ గారు మాట్లాడినరు, రఘునందన్ రావు గారు కూడా మాట్లాడినరు, పేరాల చంద్రశేఖర్ గారు మాట్లాడినరు ఎన్నోసార్లు. కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఇంటర్నల్ సమావేశాల్లోనే అంశాలను లేవనెత్తిన తప్ప బయట ఎక్కడ కూడా పార్టీ గురించి ఒక్కసారి కూడా తప్పు మాట మాట్లాడలే నేను. తెలంగాణలో కేసీఆర్ను కొట్టాలంటే మీ అందరి సహకారం కావాలి అని చెప్పి ఆ రోజు బీజేపీ ఎట్లా అడిగిందో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అట్లా అడిగిండ్రు. మీరు మాటిచ్చి మోసం చేసిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈయనను కొడతాము, ఈయనతోటి మేము అలయన్స్ పెట్టుకోమని రాహుల్ గాంధీ అన్నాడు. ఒకసారి కాదు 2 సార్లు అన్నాడు. మీరు అనండి, అనమనండి. కేసీఆర్ తోటి మాకు ఏం అలయన్స్ వద్దు అని చెప్పి అమిత్ షా గారిని వేదిక మీద అనమనండి. మొత్తం తప్పులన్నీ మీరు చేసి మాలాంటి వాళ్ళని బలిపశువు చేయాలని మీరు అనుకుంటే అది